ఓం నమ శివాయ ఓం నమో నారాయణాయ అందరికీ నమస్కారం మేము చేసే వీడియోస్ మీ మొబైల్ కి రావాలంటే ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ ను యాక్టివేట్ చేసుకోండి ఓం గం గణపతయే నమః ఓం నమ శివాయ ఓం నమో భగవతే వాసుదేవాయ నమః శ్రీ శోభకృత్ నామ సంవత్సరం రెండు వేల ఇరవై మూడు జూన్ మాసం రాశి ఫలితాలను సవివరంగా తెలుసుకుందాం మేషరాశి అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు కృతికా నక్షత్రం మొదటి పాదము పాదముయందు జన్మించిన వారు మేషరాశికి చెందుతారు రాశ్య అధిపతి కుజుడు గ్రహగతుల రీత్యా చూసినట్లయితే జూన్ మాసం మేషరాశి వారికి శని ఏకాదశ మందు గురువు జన్మమందు రవి ద్వితీయ మందు పదహైదవ తేదీ తదుపరి తృతీయ మందు కుజశుక్రులు చతుర్థమందు బుధుడు జూన్ ఇరవై రెండు వరకు ద్వితీయము తదుపరి తృతీయ మందు రాహువు జన్మమందు కేతువు సప్తమ మందు సంచారం ఈ గ్రహగతులను పరిశీలించగా మేషరాశి వారికి జూన్ మాసం ప్రథమార్థం కన్నా ద్వితీయార్థం చాలా బాగుండును శని ఏకాదశమందు లాభస్థాన సంచారముచే అన్ని విధాల చక్కటి అభివృద్ధిని కొంత నిదానంగా మీకు ఇచ్చేలా ఉండును అయితే శని ద్వితీయార్థమున అనగా జూన్ పదిహేడవ తేదీన శని వక్రగమన ఆరంభం రవి మాస ద్వితీయార్థంలో మీ పంచమాధిపతి తృతీయంలో అనుకూల సంచారం ఫలితంగా మీ వ్యక్తిత్వంలో స్పష్టమైన మార్పు అనేది కనబడును విదేశీ ప్రయాణములు కలవు ముఖ్యంగా వృత్తి ఉద్యోగ వ్యాపార రీత్యా ప్రయాణములైతే చేస్తారు తూర్పు దిక్కు ప్రయాణములు అనుకూలంగా ఉండును ద్వితీయ సప్తమాధిపతి శుక్రుడు చతుర్థమందు సంచారం ఫలితంగా మీరు స్థలం లేక నూతన గృహాన్ని కొనుగోలు చేసే అవకాశం అధికముగా కలదు మీ సుఖము విలాసముల కోసం ప్రయాణాల కోసం అధికంగా సమయాన్ని ధనాన్ని ఖర్చు చేస్తారు గురువు రాహువుతో కలిసి జన్మ మందు సంచారం ఫలితంగా మీ ప్రయత్నములలో కొన్ని ఆటంకములను ఏర్పరుస్తారు శారీరక ఒత్తిడి మానసిక ఆందోళన ప్రభావం మీ ఆరోగ్యంపై పడకుండా చూసుకోగలరు అదే సమయం గురువు జన్మమందు ఉండుట వల్ల ఆధ్యాత్మికంగా మీలో భక్తిభావాలు అధికమై తీర్థయాత్రలు చేసే అవకాశం కలదు గురువు దృష్టి నవమంపై పడుట వల్ల మీ పెద్దవారు దైవాగ్నుల ఆశీర్వచనాలను పొందుతారు గురువు దృష్టి మీ భాగ్యస్థానంపై పడుట వల్ల చక్కటి అదృష్టయోగం కలిసి వచ్చి వృత్తి ఉద్యోగ వ్యాపారముల ఊహించని పెద్ద మొత్తంలో ఆకస్మిక ధనలాభ సూచనలు కలవు మాస ద్వితీయార్ధమున వృత్తి ఉద్యోగ వ్యాపార రీత్యా అనుకూల పరిస్థితులు ఏర్పడును రవి శని వల్ల ద్వితీయార్థంలో చక్కటి అభివృద్ధి ఏర్పడును అయితే ఆరోగ్యపరంగా స్వల్ప జాగ్రత్తలు అవసరం ఉద్యోగరీత్యా చూసినట్లయితే జూన్ మాసం మేషరాశి ఉద్యోగులకు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నవి మీ విధులను సక్రమంగా నిర్వర్తించలేరు పని మీద ధ్యాస తగ్గును జన్మ మందు రాహువు పరధ్యానంలో గడిపేలా మాయను ఏర్పరచును ఇందువల్ల పనిలో ఆటంకములు ఒత్తిడి అనేక సవాళ్లను ఎదుర్కొందురు ఉద్యోగరీత్యా విదేశాలకు ప్రయాణమై చక్కగా యోగించే పరిస్థితి కలదు గురువు శుభదృష్టి మీ పంచమ స్థానంపై పడుట వల్ల చాలా వరకు మీ ఆటంకములు ఒత్తిడి సవాళ్లను అధిగమించేలా చేయును కావున మీరు ఉద్యోగపరంగా బాధ్యతగా విధి నిర్వహణలో మెలకువగా ఉండుట ఎంతైనా అవసరం శని లాభస్థాన సంచారముచే ఉద్యోగరీత్యా మీకు రావలసిన బకాయిలన్నీ కొంత నిదానంగా అందేలా చేయును ఆదాయమునకైతే ఎటువంటి లోటు ఉండదు ఐటీ రంగంలో పనిచేయు వారికి లాభదాయక పరిస్థితులు ఉండును ఉద్యోగంలో మార్పులు సంభవించును మీరు పనిచేసే చోట అపకీర్తి రాకుండా జాగ్రత్త పడుట మంచిది ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగులకు ప్రథమార్థంలో కొంత ఇబ్బందికర పరిస్థితులు తలెత్తే అవకాశము కలదు కావున కొంత జాగ్రత్తగా వ్యవహరించగలరు మొత్తంగా చూసినట్లయితే మేషరాశి ఉద్యోగస్తులకు జూన్ మాసం మిశ్రమ ఫలితాలు ఉంటాయనే చెప్పవలను వ్యాపార రీత్యా చూసినట్లయితే మేషరాశి వ్యాపారులకు ప్రథమార్థం అనగా మొదటి పదహైదు రోజులు వ్యాపార రీత్యా అంత అనుకూల పరిస్థితులు ఉండవు నూతన పెట్టుబడులకు నూతన వ్యాపార ప్రారంభమునకు ఇది సమయము కాదు మీరు చేపట్టే నూతన కార్యక్రమాలలో అధిక శ్రమ చేత ఫలితాన్ని సాధిస్తారు ధనాదాయం సామాన్యముగా ఉండును భాగస్వామ్య వ్యాపారం చేయువారు కపట స్నేహములు ప్రదర్శించడం జరుగును కావున మీ పార్ట్నర్స్తో జాగ్రత్తగా మసలు కొనగలరు అయితే మాస ద్వితీయార్ధమున వ్యాపార పరంగా చక్కటి పురోగమనము అభివృద్ధి కలుగును మీ పోటీదారులను అధిగమించి మంచి ధనలాభములను అందుకుంటారు నూతన ప్రణాళికలను వ్యూహరచన చేసి వాటిని అమలు చేయుట వల్ల మీ వ్యాపారంలో మంచి విజయాలను అందుకుంటారు అయితే చతుర్థంలో శుక్రుడితో కలిసి కుజుడు ఉండుట వల్ల ఊహించని అనవసర ధన వ్యయాలు అయ్యేలా చేయను ప్రయాణాలయందు ధనము పోగొట్టుకునే అవకాశమున్నందున మీరు ప్రయాణించేటప్పుడు జాగ్రత్తగా వ్యవహరించగలరు మేషరాశి వ్యాపారస్తులకు జూన్ మాసం ప్రథమార్థం కన్నా ద్వితీయార్థం చక్కగా యోగించును వృషభ రాశి కృతిక నక్షత్రం రెండు మూడు నాలుగు పాదములు రోహిణీ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు మృగశిర నక్షత్రం ఒకటి రెండు పాదముల ఎందు జన్మించిన వారు వృషభరాశికి చెందుతారు రాశ్య అధిపతి శుక్రుడు వృషభ రాశి వారికి జూన్ మాసం గ్రహగతుల రీత్యా చూసినట్లయితే శని మందు గురువు ద్వాదశమ మందు కుజశుక్రులు తృతీయ మందు రవి జన్మ మందు పదహైదవ తేదీ తదుపరి ద్వితీయ మందు బుధుడు జూన్ ఇరవై రెండు వరకు జన్మ మందు తదుపరి ద్వితీయ మందు రాహువు ద్వాదశ మందు కేతువు షష్టమ మందు సంచారం ఈ గ్రహగతులను పరిశీలించగా శని మందు జూన్ పదిహేడున వక్రత్వం ఆరంభం కేతువు సష్టమ మందు ఫలితంగా వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా కొన్ని ఆటంకములు ఎదుర్కోక తప్పదు అదృష్టం అంటే లక్ కొంత తక్కువగా ఉండును మంచి అభివృద్ధి చక్కటి ధనాదాయం కొరకు మీరు మరింత అధికంగా శ్రమించవలసిన పరిస్థితి ఏర్పడును మానసిక ఒత్తిడిని ఎదుర్కొంటారు వృత్తి ఉద్యోగ పరంగా అభివృద్ధి కొంత నిదానంగా జరుగును గురువు రాహువుతో కలిసి వ్యయస్థానమందు సంచారం చే అధిక వ్యయములు అయ్యేలా చేయను అదే సమయం ద్వాదశ మందు రాహువు ఊహించని విధంగా ఆకస్మిక ధనలాభం లేక అనవసర ధన వ్యయం ఈ రెండిటిలో ఏదో ఒకటి మీ జన్మ జాతకంలో రాహువు స్థానాన్ని బట్టి జరుగును వస్తే లాభం లేకుంటే నష్టం అనే పరిస్థితి అయితే కలుగును గురు రాహువులు ద్వాదశంలో సంచారం రీత్యా మీకు నిద్రలేమి అనగా నిద్ర సరిగా లేకపోవడం వంటివి మీ ఆరోగ్యంపై ప్రభావం చూపే అవకాశం కలదు మీ సప్తమ ద్వాదశాధిపతి కుజుడు తృతీయ మందు సంచారం ఫలితంగా వ్యాపార రీత్యా దూర ప్రయాణాలు చేసే అవకాశం కలదు అలాగే తృతీయంలో కుజుని వల్ల మాస ప్రథమార్థంలో మీ తోడబుట్టిన వారితో సంబంధ బాంధవ్యాలు సరిగా ఉండకపోవచ్చు మీ ప్రియమైన వారితోనూ అనవసర వాగ్వాదములు ఏర్పరిచే ఆస్కారం కలదు గురువు ద్వాదశ మందు సంచారం వల్ల మీరు మరింతగా దైవభక్తిలో నిమగ్నమై పుణ్యక్షేత్ర సందర్శన చేసే అవకాశం అధికంగా ఉన్నది శని దశమ మందు సంచారం వల్ల వృత్తి ఉద్యోగపరంగా చక్కటి అభివృద్ధి అయితే లభించును అయితే రాహు ద్వాదశ మందు సంచారం ఫలితంగా మీ ఆరోగ్యం విషయంలో స్వల్ప జాగ్రత్తలు అవసరం ఉద్యోగరీత్యా చూసినట్లయితే జూన్ మాసం వృషభరాశి ఉద్యోగస్తులకు శని మీ మందు సంచారం ఫలితంగా ఉద్యోగపరంగా మీరు మరింత శ్రమించినట్లయితే హార్డ్ వర్క్ చేసిన మీరు అనుకున్న మంచి ఫలితాలు ఉద్యోగపరంగా సాధించగలరు అదే సమయం శని జూన్ పదిహేడున వక్రగమన ఆరంభం శాటన్ రెట్రోగేషన్ మూమెంట్ స్టార్ట్ అవటం వల్ల ఉద్యోగపరంగా స్పష్టమైన మార్పు అనేది సంభవించును అనగా మీరు చేస్తున్న ఉద్యోగం వదిలివేసి మరొక ఉద్యోగంలో చేరడం లేక ఉద్యోగరీత్యా మరొక ప్రదేశానికి బదిలీలు జరిగే అవకాశం కలదు కొన్ని సవాళ్లను మీ విధులలో ఎదుర్కొంటారు ఉద్యోగరీత్యా మీకు రావాల్సిన బకాయిలు ద్వాదశంలోని గురురాహువులు కొంత ఆటంకములు ఏర్పరిచినను దశమందు శని జన్మమందు మీ పంచమాధిపతి బుధుడు చక్కగా యోగించి మీకు రావాల్సిన బకాయిలు అందేలా చేయును ద్వాదశంలో రాహువు మీరు మీ పై అధికారులతో సమస్యలు ఉత్పన్నమయ్యేలా చేయును కావున మీరు వారితో కొంత సంయమనం పాటించుట మంచిది ప్రభుత్వ ఉద్యోగులకు రావాల్సిన ఇంక్రిమెంట్లు లభించును మొత్తంగా చూసినట్లయితే వృషభ రాశి ఉద్యోగులకు జూన్ మాసం కొంత మిశ్రమ ఫలితాలుగా ఉంటాయనే చెప్పగలను వ్యాపార రీత్యా చూసినట్లయితే జూన్ మాసం వృషభరాశి వ్యాపారులకు గురు రాహువులు వ్యయస్థాన సంచారం ఫలితంగా ప్రథమార్థంలో వ్యాపార అభివృద్ధి మధ్యస్థంగా ఉండును ధనాదాయం సామాన్యంగా ఉండును అధిక ధన వ్యయ సూచనలు కలవు అయితే శుక్రుడు తృతీయ మందు సంచారం ఫలితంగా ధనాదాయం పర్వాలేదనిపించును బుధుడు జూన్ ఇరవై రెండు నుంచి ద్వితీయ మందు సంచారం రీత్యా మాస అంతమున వ్యాపారపరంగా యోగించి చక్కటి ధనాదాయం గడించేలా చేయును అయితే వ్యాపార పరంగా అధిక పోటీ వాతావరణం ఏర్పడుట వల్ల కొంతమందిలో సరైన అవగాహన లేకుండుట సరైన ప్రణాళికలు లేకుండుట వంటివి నష్టాలకు దారి తీసే అవకాశం కలదు అలాగే భాగస్వామ్య వ్యాపారాల ఎందు అంటే పార్ట్నర్షిప్ బిజినెస్ చేసేవారు మీ పార్ట్నర్స్తో కొంత జాగ్రత్తగా వ్యవహరించగలరు మాస అంతమున వ్యాపార అభివృద్ధియు మంచి లాభములను గడిస్తారు వృషభరాశి వ్యాపారస్తులకు జూన్ మాసం మిశ్రమ ఫలితాలుగా ఉంటుందనే చెప్పవలను మిథున రాశి మృగశిర నక్షత్రం మూడు నాలుగు పాదములు ఆరుద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పునర్వసు నక్షత్రం ఒకటి రెండు మూడు యందు జన్మించిన వారు మిథున రాశికి చెందుతారు రాశ్య అధిపతి బుధుడు గ్రహగతుల రీత్యా చూసినట్లయితే మిథున రాశి వారికి జూన్ మాసం శని భాగ్యస్థానమందు జూన్ పదిహేడున వక్రగమనం ఆరంభం గురువు రాహువు ఏకాదశ మందు కుజశుక్రులు ద్వితీయ మందు రవి ద్వాదశ మందు పదహైదవ తేదీ తదుపరి జన్మ మందు బుధుడు జూన్ ఇరవై రెండు వరకు ద్వాదశ మందు తదుపరి జన్మ మందు కేతువు మందు సంచారం ఈ గ్రహగతులను పరిశీలించగా మిథున వారికి మిథున లగ్నంలో జన్మించిన వారికి గురు రాహువుల లాభస్థాన సంచారం బుధశుక్రుల అనుకూల సంచారం రీత్యా జూన్ మాసం అన్ని విధాల చక్కటి అనుకూల ఫలితాలను మీరు గడిస్తారు మంచి ఆదాయము ఊహించని మార్గాల నుండి ధనాదాయం గడిస్తారు అయితే వృత్తిపరంగా ఉద్యోగపరంగా సష్టమాధిపతి కుజుడు ద్వితీయమున సంచారం రీత్యా కొన్ని సవాళ్ళను ఎదుర్కొనేలా చేయును దగ్గరి సంబంధ బాంధవ్యాలలో అవాంతరాలు ఎదుర్కొనేలా చేయును మీ రాస్యాధిపతి బుధుడు జన్మమందు సంచారం ఫలితంగా ఆర్థిక వ్యవహారములయందు విద్యారంగములయందు మంచి అభివృద్ధిని గడిస్తారు శుభ కార్యక్రమాల పరంగా చర్చలు అధికము ఉద్యోగమునందు శుభము ఉద్యోగమునందు ఉన్నత స్థాయికి చేరుకుంటారు ధన వ్యయముతో మీ కార్యములను సాధిస్తారు ప్రభుత్వ వ్యవహారములయందు విజయము చేకూరును శుక్రుడు ద్వితీయ మందు సంచారం ఫలితంగా మీ ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది కొత్త కార్యక్రమాలకు ఆర్థిక వనరులను సిద్ధం చేసుకుంటారు అన్ని వర్గాల వారితో అనుబంధాలు ఏర్పడతాయి ద్వితీయ మందు కుజుని సంచారం వల్ల కోర్టు వ్యవహారములు ఆరోగ్యపరంగా ఇబ్బందులు తలెత్తే అవకాశం కలదు బంధువులతో మాట పట్టింపులు లేకుండా చూసుకోవాలి అధిక ధన వ్యయముల రీత్యా కొన్ని సవాళ్లను ఎదుర్కొంటారు ముఖ్యంగా కొన్ని అనుకోని ఆకస్మిక ధనవ్యయాలు పంచమందు కేతువు వల్ల మీ ఆరోగ్యం మీ సంతానం ఆరోగ్యం రీత్యా ధన వ్యయ సూచనలు కలవు పుణ్య కార్యక్రమాల ద్వారా చక్కటి ఆనందాన్ని పొందుతారు రీత్యా చూసినట్లయితే జూన్ మాసం మిథున రాశి ఉద్యోగులకు శని భాగ్యస్థాన వచ్చే ఉద్యోగపరంగా అనుకూల ఫలితాలను గడిస్తారు గురువు ఏకాదశ మందు సంచారం ఫలితంగా నూతన ఉద్యోగ అవకాశములు ఉద్యోగ ఉన్నతి అంటే ప్రమోషన్స్ లభించును కొంతమందిలో ఈ మాసం విదేశాలలో చక్కటి ఉద్యోగ యోగం లభించే అవకాశం అధికంగా ఉన్నది వృత్తి ఉద్యోగ రీత్యా మాస ద్వితీయార్థంలో అనేక ప్రయోజనాలను పొందుతారు గురు రాహువులు ఏకాదశంలో సంచారం రీత్యా మీ బాధ్యతలను మరింతగా మెరుగుపరుచుకొని మీ ప్రతిభను నిరూపించుకునే అవకాశములు మీకు విరివిగా లభించేలా చేయును అదే సమయం ద్వితీయంలో కుజుని వల్ల కొన్ని సవాళ్లను వృత్తి ఉద్యోగపరంగా ఎదుర్కొంటారు మొత్తంగా చూసినట్లయితే మిథున రాశి ఉద్యోగులకు జూన్ మాసం అద్భుతంగా ఉందనే చెప్పాలి వ్యాపార రీత్యా చూసినట్లయితే మిథున రాశి వ్యాపారులకు జూన్ మాసం అనుకూల ఫలితాలు సిద్ధించును వ్యాపార అభివృద్ధియు చక్కటి ఆదాయము బాగుంటుంది మీరు చేపట్టే వ్యవహారములు చక్కగా కలిసి వచ్చును ప్రభుత్వ సంబంధ లావాదేవీలు చక్కగా అనుకూలించును భాగస్వామ్య వ్యాపారం చేయువారు చక్కటి ధనలాభాలను అందుకుంటారు వ్యాపార రీత్యా నూతన భాగస్వామిగా మరొకరి వ్యాపారంలో చేరే అవకాశం అధికంగా ఉన్నది మీ వ్యాపారంలో మీరు అత్యున్నత స్థానంలో ఉండి మీ పోటీదారుల ముందు మీరేమిటో నిరూపించుకునే అవకాశం అంటే మీ వ్యాపార మెలకువలు తెలివితేటలు ప్రణాళికలు వారికి సరిగా అర్థం కాక మీరు వారిని అధిగమించి వారికన్నా పై స్థాయిలో మీ వ్యాపారం జరిగి చక్కటి లాభాలను మీరు అందుకుంటారు గురువు ఏకాదశ మందు సంచారం ఫలితంగా ఆర్థికంగా మీరు విశేషంగా లాభపడతారు రాహువు ఏకాదశ మందు సంచారం గతంలో షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టిన వారికి ఈ మాసం చక్కగా లాభించే అవకాశం కలదు అలాగే ఊహించని ఆకస్మిక ధనలాభము స్థిరాస్తి లాభాలు వారసత్వ ఆస్తి సంపద లభించేలా ఏకాదశ మందలి రాహువు చేయును గురు రాహువులు లాభస్థాన సంచారముచే ఆర్థికంగా అధిక లాభములను గడించే పరిస్థితి నెలకొనును జన్మము మరియు చతుర్థాధిపతి అయిన బుధుడు మాస అంతమున ద్వితీయ మందు సంచారం రీత్యా నూతన వ్యాపార అవకాశములు చక్కగా లాభించేలా చేయును మొత్తంగా చూసినట్లయితే మిథున రాశి వ్యాపారస్తులకు జూన్ మాసం అద్భుతంగా ఉంటుందనే చెప్పాలి కర్కాటక రాశి పునర్వసు నక్షత్రం నాలుగో పాదము పుష్యమి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ఆశ్లేష నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదముల యందు జన్మించిన వారు కర్కాటక రాశికి చెందుతారు రాశ్య అధిపతి చంద్రుడు గ్రహగతుల రీత్యా చూసినట్లయితే కర్కాటక రాశి వారికి జూన్ మాసం శని అష్టమందు గురు రాహువులు దశమ మందు శుక్రులు జన్మ మందు రవి ఏకాదశ మందు పదహైదవ తేదీ తదుపరి ద్వాదశ మందు బుధుడు ఇరవై రెండవ తేదీ వరకు ఏకాదశ మందు తదుపరి ద్వాదశమందు కేతువు చతుర్థమందు సంచారం ఈ గ్రహగతులను పరిశీలించగా కర్కాటక రాశి కర్కాటక లగ్నంలో జన్మించిన వారికి మాస ప్రథమార్థంలో రవి బుధులు ఏకాదశమున సంచారం రీత్యా గతంలో నిలిచిపోయిన పనులను పునః ప్రారంభిస్తారు మీ అభివృద్ధికి సన్నిహితుల సహకారం చక్కగా అందుతుంది ఇతరుల పట్ల ఆదరణ అభిమానము చూపుతారు శుభకార్య నిర్వహణలో పాల్గొంటారు పనులు శ్రమతో నిర్వహిస్తారు విలువైన గృహోపకరణాలను కొనుగోలు చేస్తారు అయితే అష్టమ శని వలన వృత్తి ఉద్యోగ వ్యాపార రీత్యా కొన్ని సవాళ్లను ఎదుర్కొంటారు పని ఒత్తిడి అధికంగా ఉండును గురువు దశమంలో సంచారం రీత్యా చేస్తున్న ఉద్యోగం వదిలివేసి మరొక ఉద్యోగంలో చేరుట లేక మరొక ప్రదేశానికి ఉద్యోగరీత్యా వెళ్ళడం వంటివి సంభవించును వ్యాపార రీత్యా ప్రయాణములు చేయువారు మీ నిర్లక్ష్యం వల్ల ధనం పోగొట్టుకునే అవకాశం కలదు అష్టమంలో శని వల్ల భాగస్వామ్య వ్యాపారాలు చేసేవారి మధ్యన సమస్యలు ఉత్పన్నమయ్యేలా చేయును చతుర్థమున కేతువు మీ కుటుంబమున అనేక అనుకోని సమస్యలు తలెత్తేలా చేయును ఆరోగ్యరీత్యా జాగ్రత్తలు అవసరం ఆధ్యాత్మిక ప్రయాణాలు మానసిక సంతృప్తిని కలుగజేయును జన్మ మందు కుజశుక్రుల వల్ల ప్రతి చిన్న విషయానికి ఉద్రేకం చెందుట అనవసర విరోధములు మీ మాటలే మిమ్మల్ని ఇబ్బందులకు గురిచేయును కనుక మీరు మాట్లాడేటప్పుడు ఆచితూచి జాగ్రత్తగా మాట్లాడగలరు ఉద్యోగరీత్యా చూసినట్లయితే జూన్ మాసం కర్కాటక రాశి వారికి అష్టమంలో శని ఫలితంగా మీ జాతకంలో శని యోగించినట్లయితే మీరు పనిచేసే చోట పై అధికారులతో ప్రశంసలు గుర్తింపు గౌరవాన్ని పొందుతారు పదోన్నతితో కూడిన స్థాన చలనాలు అనగా ప్రమోషన్స్తో కూడిన బదిలీలు లభించును ఒకవేళ జన్మ జాతకంలో శని కనుక అవయోగం చెందున్నట్లయితే అనేక సవాళ్ళను మీ ఉద్యోగంలో ఎదుర్కొంటారు ఉద్యోగంలో పదవి భ్రష్టుత్వము కలుగును మీ విధి నిర్వహణలో మీపై తీవ్రమైన నిందారోపణలకు మీరు గురవుతారు అప్రయత్న బదిలీలు వంటివి లభించును అకారణంగా ఉద్యోగం పోగొట్టుకొనుట లేక మీకు మీరై మీరు చేస్తున్న ఉద్యోగంలో సంతృప్తి చెందక దానిని వదిలివేసి మరొక మంచి ఉద్యోగాన్ని వెతుక్కుంటారు మీ దశమాధిపతి కుజుడు మీ జన్మ మందు సంచారం అందున నీచంలో ఉండుట వల్ల ప్రభుత్వంలో ఉన్నతమైన ఉద్యోగంలో ఉండే అధికారులు మీరు ఎదురు చూస్తున్న ప్రమోషన్స్ మరియు ఇతర ప్రయోజనాలు కొంత ఆలస్యమయ్యేలా పరిస్థితులు ఏర్పడును మొత్తంగా చూసినట్లయితే కర్కాటక రాశి ఉద్యోగులకు జూన్ మాసం మిశ్రమ ఫలితాలు ఉంటాయనే చెప్పవలను వ్యాపార రీత్యా చూసినట్లయితే కర్కాటక రాశి వ్యాపారులకు జూన్ మాసం కొంతమందిలో వ్యాపారం బాగుండి తలచిన వ్యాపారం జరిగి మంచి ధనాదాయం లభించి ఊహించని లాభాలు తెస్తుంది వ్యాపారం బాగా జరిగి మీ ఆదాయ అవకాశాలు పెరుగుతాయి కొంతమందిలో వ్యాపారం తక్కువగా జరిగి సామాన్య ఆదాయం లభించే పరిస్థితులు ఉండును కావున ఎప్పటికప్పుడు మీరు మీ వ్యాపార పోటీదారులను అధిగమించేందుకు నూతన వ్యూహాలు రచించి వాటిని ఖచ్చితంగా అమలుపరిచిన మీరు వ్యాపారపరంగా మీరు అనుకున్న లక్ష్యాలను సాధించగలరు నూతన వ్యాపారాలు ప్రారంభించేందుకు అలాగే వ్యాపార రీత్యా పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టేందుకు ఇది అనువైన సమయం కాదు అని గ్రహించగలరు ఆర్థికంగా కొన్ని సవాళ్ళు ఎదురయ్యేలా అష్టమంలో శని చేయును గురువు రాహువుతో కలిసి దశమంలో సంచారం రీత్యా అనవసర ధన వ్యయాలు అయ్యేలా చేయును వ్యాపార రీత్యా మీరు చేసే ప్రయాణముల ఎందు నగదు పోగొట్టుకునే అవకాశం ఉన్నందున కొంత జాగ్రత్తగా వ్యవహరించవలను మొత్తంగా చూసినట్లయితే కర్కాటక రాశి వ్యాపారులకు జూన్ మాసం శుభాశుభ మిశ్రమంగా ఫలితాలు ఉండును సింహరాశి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పుబ్బా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ఉత్తరా నక్షత్రం మొదటి పాదము యందు జన్మించిన వారు సింహరాశికి చెందుతారు రాశ్య అధిపతి సూర్యభగవానుడు గ్రహగతుల రీత్యా చూసినట్లయితే శని మందు జూన్ పదిహేడున వక్రగమనం ఆరంభం గురు రాహువులు భాగ్యమందు రవి దశమ మందు పదహైదవ తేదీ తదుపరి ఏకాదశ మందు బుధుడు ఇరవై రెండవ తేదీ వరకు దశమ మందు తదుపరి ఏకాదశ మందు కుజశుక్రులు ద్వాదశ మందు కేతువు తృతీయ మందు సంచారం ఈ గ్రహగతులను పరిశీలించగా సింహరాశి వారికి సింహలగ్నంలో జన్మించిన వారికి జూన్ మాసం భాగ్యస్థాన మందు గురువు సంచారం రీత్యా మీ జీవితంలో ఊహించని లాభాలను తెస్తుంది వ్యాపారం కూడా లాభదాయకంగా ఉంటుంది ఆదాయ అవకాశములు అధికమవుతాయి ఉద్యోగులకు పదోన్నతి లేక వేతనాలు పెరిగే అవకాశం ఉన్నది అందరి ప్రశంసలను పొందుతారు అయితే సప్తమ మందు శని సంచారం రీత్యా భార్యాభర్తల మధ్యన సంబంధ బాంధవ్యాలు భాగస్వామ్య వ్యాపారములయందు ప్రభావితం చేసినను భాగ్యమందు గురువు వల్ల చాలా వరకు వాటన్నింటినీ అధిగమించేలా చేయను శని సప్తమ మందు సంచారం రీత్యా వృత్తిపరంగా చేయు ఉద్యోగపరంగా కొన్ని సవాళ్లను ఎదుర్కొనేలా చేయును మీ సహోద్యోగులు పై అధికారులతో సమస్యలు ఉత్పన్నమగును కావున మీరు ఉద్యోగపరంగా ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగిన మంచిది మంచి గుర్తింపు ఉద్యోగ సంతృప్తి లభించును ద్వితీయాధిపతి బుధుడు ఇరవై రెండవ తేదీ నుంచి ఏకాదశ ఫలితంగా వ్యాపార లావాదేవీలలో విజయాన్ని పొందుతారు ఆకస్మిక ప్రయాణాల వలన చక్కటి లాభములు ఉంటాయి ద్వితీయార్థంలో రవి ఏకాదశం ఫలితంగా గత సమస్యలు తొలగిపోవును మానసిక ఆందోళన తగ్గును కుటుంబ సౌఖ్యంతో ఆనందం లభించును మీ ఆరోగ్యం చక్కగా కుదుటపడును కేతువు తృతీయమందు సంచారం ఫలితంగా జపహౌమాదులు చేసి మంచి ఫలితాలను పొందుతారు ఆధ్యాత్మికంగా తీర్థయాత్రలు చేసి దైవశక్తి మీకు చక్కగా తోడుండును చక్కటి రాజకీయ లబ్ధి కలుగును గురువు భాగ్యమందు రాహువుతో కలిసి సంచారం ఫలితంగా నూతన పెట్టుబడులకు వివాహాది శుభకార్యక్రమాలు చక్కగా లాభించును క్రయ విక్రయ వ్యాపారాదులలో ధనప్రాప్తి యోగము ఉద్యోగులకు ధనయోగము కార్యసిద్ధి కలదు కుటుంబమున ఆనందము బాగుండును అయితే కూజశుక్రులు ద్వాదశ మందు ఫలితంగా కొంతమందిలో కొన్ని వ్యవహార చిక్కులు మిశ్రమ ఆరోగ్య ఫలితములు క్రమశిక్షణ లేని కారణంగా సమస్యలు అపరిచితులతో అనవసర వాద ప్రతివాదనలు వంటివి సంభవించును ఉద్యోగరీత్యా చూసినట్లయితే జూన్ మాసం సింహరాశి వారికి భాగ్యమందలి శుభగురువు వల్ల అద్భుతమైన ఫలితాలు లభించును అయితే సప్తమ శని వలన ఉద్యోగరీత్యా సవాళ్ళు ఎదుర్కొనేలా చేయను మీ సహోద్యోగులు పై అధికారులతో ఎటువంటి వాగ్వాదములు లేకుండా మీరు తెలివిగా నడుచుకోవలను మీపై ఎటువంటి ఆరోపణలు రాకుండా చూసుకోగలరు మీ విధి నిర్వహణలో నిబద్ధతతో వ్యవహరించుట మంచిది ప్రభుత్వ ఉద్యోగులకు మాస అంతమున ఏకాదశంలో బుధుని సంచారం ఫలితంగా మీ జీతంలో పెరుగుదల ప్రమోషన్స్ వంటివి లభించును నిరుద్యోగులకు చక్కటి ఉద్యోగం కలదు మొత్తంగా చూసినట్లయితే సింహరాశి ఉద్యోగులకు జూన్ మాసం శనివల్ల ఇబ్బందులున్నను గురువు అన్నింటినీ అధిగమించేలా చేయును వ్యాపార రీత్యా చూసినట్లయితే జూన్ మాసం సింహరాశి వ్యాపారులకు భాగ్యమందు గురువు కారణంగా వ్యాపార రీత్యా చక్కటి లాభములు చేకూరును ఒకటి కంటే అధికంగా వ్యాపారములు చేసే అవకాశాన్ని చక్కగా సద్వినియోగపరుచుకుంటారు నూతనంగా వేరొకరి వ్యాపారంలో భాగస్వామిగా చేరుట అలాగే భాగస్వామ్య వ్యాపారములు చక్కగా యోగించి మంచి లాభములను అందుకుంటారు మాస అంతమున బుధుడు ఏకాదశమందు ఫలితంగా ఊహించని ఆకస్మిక ధనలాభములు సిద్ధించును మీకు అదృష్టం చక్కగా కలిసి వచ్చును వ్యాపార పోటీదారులను అధిగమించి నూతన వ్యాపార వ్యూహాలను అమలు చేసి విజయవంతంగా మంచి లాభములతో ముందుకు సాగుతారు గురుబుధుల అనుకూల సంచారం వల్ల షేర్ మార్కెట్లో ట్రేడింగ్ చేసేవారికి లాభకర పరిస్థితులు ఏర్పడును అయితే శని సప్తమ మందు ఫలితంగా కొంతమంది సరైన నిర్ణయములు సమయానికి చేయలేక అనవసర ధన వ్యయములు అయ్యేలా చేయును మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం రీత్యా వ్యయం అయ్యే అవకాశం కలదు మొత్తంగా చూసినట్లయితే సింహరాశి వ్యాపారులకు జూన్ మాసం చక్కగా ఉందనే చెప్పాలి కన్య రాశి ఉత్తరా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదములు నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు చిత్తా నక్షత్రం ఒకటి రెండు పాదములు యందు జన్మించిన వారు కన్యా రాశికి చెందుతారు రాస్య అధిపతి బుధుడు గ్రహగతుల రీత్యా చూసినట్లయితే శని షష్టమ మందు జూన్ పదిహేడున వక్రగమనం ఆరంభం గురు రాహువులు మందు రవి భాగ్యమందు పదహైదవ తేదీ తదుపరి దశమ మందు బుధుడు ఇరవై రెండవ తేదీ వరకు భాగ్యమందు తదుపరి దశమ మందు కుజశుక్రులు ఏకాదశ మందు కేతువు ద్వితీయ మందు సంచారం ఈ గ్రహగతులను పరిశీలించగా కన్యరాశి వారికి కన్య లగ్నంలో జన్మించిన వారికి జూన్ మాసం శని షష్టమ మందు శుభస్థాన సంచారం ఫలితంగా మీరు చేపట్టే వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా మంచి విజయములు అభివృద్ధి లభించును ఉద్యోగపరంగా నూతన అవకాశములు విరివిగా లభించును మీరు చేస్తున్న ఉద్యోగం రీత్యా అధిక మానసిక సంతృప్తి మీకు లభించును శుక్రుడు ఏకాదశం ఫలితంగా సంబంధ బాంధవ్యములు ఆర్థిక వ్యవహారములు చక్కగా అనుకూలించును విలువైన గృహోపకరణాలను కొనుగోలు చేస్తారు శుభకార్య నిర్వహణలో పాల్గొంటారు మీ అభివృద్ధికి సన్నిహితులు సహకారం చక్కగా అందుతుంది వృత్తి ఉద్యోగమందు గౌరవము ధనలాభము కలుగును క్రయ విక్రయ వ్యాపారముల యందు చక్కటి ధనప్రాప్తి కలదు రాహువు అష్టమం కేతువు ద్వితీయం ఫలితంగా పూర్వార్ధమున మీరు తలపెట్టిన ప్రయత్నములు కార్యసిద్ధి కలదు కోర్టు మున్నగు వ్యవహారముల యందు విజయపదముగా ఉండును మీ మాతృ పితృవర్గం వారి ఆరోగ్యరీత్యా వైద్య చికిత్సలు జరుగును పనులు కొన్ని శ్రమతో నిర్వహిస్తారు కుజుడు ఏకాదశం ఫలితంగా గతంలో నిలిచిపోయిన పనులను తిరిగి ప్రారంభిస్తారు ఇతరుల పట్ల అభిమానము ఉత్సాహము చూపుతారు గురువు అష్టమం ఫలితంగా మీ ఆరోగ్యంపై తగు శ్రద్ధ వహించాలి ఆర్థిక ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం కలదు నూతన వ్యాపారాలకు పెట్టుబడులకు వ్యాపార విస్తరణకు అంత అనుకూల సమయం కాదు ఆధ్యాత్మికంగా అయితే భక్తి భావాలు అధికమగును సమాజంలో మెరుగైన స్థానాన్ని పొందుతారు మీరు చేపట్టే పనుల యందు మీ స్నేహితులు మీకు చక్కగా సహకరిస్తారు గతంలో ఉన్న సమస్యల నుంచి బయటపడతారు మాస ప్రథమార్థంలో రవి బుధులు భాగ్యమందు ఫలితంగా గతంలో ఏర్పడిన ఆర్థిక సమస్యల నుంచి చక్కగా బయటపడతారు రీత్యా చూసినట్లయితే జూన్ మాసం రాశి వారికి శని షష్టమందు ఫలితంగా మీరు చేస్తున్న ఉద్యోగ పరంగా పని అందు నిబద్ధతతో వ్యవహరించి మీకు అప్పజెప్పిన బాధ్యతలను సకాలంలో పూర్తి చేస్తారు కుజుడు ఏకాదశం ఫలితంగా ఎప్పటి నుంచో ఉద్యోగ ఉన్నతి అంటే ప్రమోషన్స్ కొరకు ఎదురు చూస్తున్న వారికి మీ ప్రతిభకు తగిన గుర్తింపు గౌరవం లభించి ప్రమోషన్ లభించే అవకాశం కలదు అయితే గురువు మందు ఫలితంగా నూతన సవాళ్లను అధిక పని ఒత్తిడిని ఉద్యోగపరంగా ఎదుర్కొందురు మాస ప్రథమార్థంలో మీ పై అధికారుల వలన అధిక పని ఒత్తిడి ఉండి ఇందువల్ల మానసిక ఆందోళన ఒత్తిడి అధికమగును కావున మీరు ఉద్యోగరీత్యా ప్రణాళికాబద్ధంగా నడుచుకున్న మీకు ఎటువంటి సమస్యలు ఇబ్బందులు దరిచేరవు చక్కటి విజయములు వరించును రాహుకేతు గురుగ్రహాల వల్ల మీ పై అధికారులతో సమస్యలు వచ్చే అవకాశమున్నందున వారితో ఎటువంటి వాగ్వాదములు లేకుండా కొంత జాగ్రత్తగా వ్యవహరించగలరు అధిక ధన వ్యయ సూచనలు కలవు మొత్తంగా చూసినట్లయితే జూన్ మాసం రాశి ఉద్యోగులకు గురు రాహుకేతువుల వల్ల సమస్యలు ఎదురైనా శని సష్టమంలో బలీయంగా ఉండి వాటిని అధిగమించేలా చేయును వ్యాపార రీత్యా చూసినట్లయితే జూన్ మాసం రాశి వ్యాపారులకు శని సష్టమ మందు ఫలితంగా చేయి వృత్తి వ్యాపారములయందు అన్ని రంగముల వారికి అన్ని వర్గముల వారికి బాగుండి ఆదాయమునకు ఎటువంటి లోటు ఉండదు మీరు చేపట్టే వ్యాపార ప్రయాణములు చక్కగా అనుకూలించును కొన్ని దీర్ఘకాలిక సమస్యలు పరిష్కరింపబడి చాలా సంతోషంగా ఉంటారు అదే సమయం గురు రాహువులు అష్టమందు ఫలితంగా ఊహించని వ్యయములు అయ్యేలా చేయును చేయు వ్యాపారముల యందు ప్రణాళికాబద్ధంగా నడుచుకోనట్లయితే ఊహించని ఆర్థిక నష్టాలు వ్యాపారమందు సంభవించును నూతన వ్యాపారం ప్రారంభించేందుకు పెద్ద మొత్తంలో నూతన పెట్టుబడులకు అలాగే వ్యాపార విస్తరణకు ఇది అనుకూల సమయం కాదు అలాగే నూతనంగా మీరు మరొకరి వ్యాపారంలో భాగస్వామిగా చేరేందుకు లేక భాగస్వామ్య వ్యాపారములకు అంత అనుకూలం కాదు కనుక ఈ విషయములే అందు తగు జాగ్రత్తగా వ్యవహరించగలరు మీరు గడించిన లాభాలను ద్వితీయమందు కేతువు కావున ధనాన్ని పొదుపు చేసే అవకాశం అయితే లేదు ధన వ్యయములు అయ్యేలా చేయును కావున కన్య రాశి వ్యాపారులకు జూన్ మాసం శుభ శుభ మిశ్రమ ఫలితాలు ఉంటాయనే చెప్పాలి తులారాశి చిత్తానక్షత్రం మూడు నాలుగు పాదములు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు యందు జన్మించిన వారు తులారాశికి చెందుతారు రాశ్య అధిపతి శుక్రుడు గ్రహగతుల రీత్యా చూసినట్లయితే శని పంచమ మందు జూన్ పదిహేడున వక్రగమనం ఆరంభం గురు రాహువులు సప్తమ మందు రవి అష్టమ మందు పదహైదవ తేదీ తదుపరి భాగ్యమందు బుధుడు ఇరవై రెండవ తేదీ వరకు అష్టమ మందు తదుపరి భాగ్యమందు కుజ దశమ మందు కేతువు జన్మ మందు సంచారం ఈ గ్రహగతులను పరిశీలించగా వారికి జూన్ మాసం గురువు సప్తమంలో ఫలితంగా వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా చక్కటి అభివృద్ధియు అనుకూల ఫలితాలు సిద్ధించును మీరు ఎంచుకున్న పనులను సకాలంలో పూర్తి చేస్తారు ధనాదాయం బాగుండును గతంలో ఉన్న ఆర్థిక ఇబ్బందుల నుండి బయటపడతారు శని మందు ఫలితంగా దీర్ఘకాలిక సమస్యలు ఎదురైనా వాటిని చక్కగా అధిగమిస్తారు సంగీత సాహిత్యాలపై దృష్టి సారిస్తారు గురువు సప్తమంలో రాహువుతో కలిసి ఉండుట వల్ల ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగవుతుంది అన్ని రంగాల వారికి చేయు వృత్తి వ్యాపారములు అనుకూలించును మీరు చేపట్టే పనులయందు ధైర్యంగా ముందుకు పోగలరు గతంలో ఉన్న సమస్యలు తొలగును ఎంతటి కార్యమునైనా అవలీలగా సాధించగలరు సంఘంలో ఉన్నత స్థితి గౌరవ లాభములు కలుగును ఉన్నత స్థాయి వ్యక్తులను ప్రభుత్వ అధికారులను కలుసుకుని ప్రభుత్వ సంబంధ వ్యవహారములను చక్కబెట్టుకుంటారు గతంలో రాని మొండి బాకీలు వసూలగును రాహుకేతువులు కలిగించే సమస్యల నుంచి సప్తమ మందలి గురువు అధిగమించేలా చేయును అదే సమయం కేతువు జన్మ మందు ఫలితంగా ఆరోగ్య విషయం మందు జాగ్రత్త అవసరం అపకీర్తి రాకుండా జాగ్రత్త పడుట మంచిది మాస ప్రథమార్థంలో రవి బుధులు మందు సంచారం ఫలితంగా మానసిక ఆందోళనతో ఉందురు కుటుంబమున కలహాలు ఉన్న సమన్వయంతో పరిష్కరించుకుంటారు మీ సోదరులతో సఖ్యతగా మెలగాలి మాస అంతమున రవి బుధులు భాగ్యస్థాన సంచారం ఫలితంగా నూతన వ్యక్తుల పరిచయాల వల్ల వ్యాపార అభివృద్ధియు ధనము చక్కగా సమకూరుతుంది ఉద్యోగరీత్యా చూసినట్లయితే జూన్ మాసం తులారాశి ఉద్యోగులకు మీరు చేపట్టే పనుల యందు ఆటంకములు సవాళ్లను ఎదుర్కొనేలా మందు రాహువు జన్మ మందు కేతువు ఇబ్బందులు కలిగించును మీ పై అధికారులతో సమస్యలు ఉత్పన్నమయ్యేలా చేయును అయితే సప్తమమున గురువు సంచారం రీత్యా వాటి నుంచి బయటపడేలా చేయును ఉద్యోగరీత్యా నూతన అవకాశములు విరివిగా లభించేలా చేయును ఇంజనీరింగ్ టెక్నికల్ రంగాలలో పనిచేయు ఉద్యోగులకు లాభదాయక పరిస్థితులు ఏర్పడును అదే సమయం శుక్రుడు దశమంలో సంచారం వల్ల ఉద్యోగరీత్యా కొన్ని హెచ్చు తగ్గులు ఏర్పడును చేసే ఉద్యోగం ఎందు అసంతృప్తి కలిగేలా చేయను ఐటీ రంగంలో పనిచేయు పని ఒత్తిడి వలన మరొక కంపెనీకి మారే అవకాశం కలదు దశమంలో కుజుడు బలహీనంగా ఉండుటం వల్ల ప్రభుత్వ ఉద్యోగులకు దూర ప్రాంతములకు బదిలీలు ఎదురు చూస్తున్న ప్రమోషన్స్ ఆలస్యమయ్యి కొంత అసహనానికి లోనయ్యేలా చేయను మొత్తంగా చూసినట్లయితే తులారాశి ఉద్యోగులకు జూన్ మాసం మిశ్రమ ఫలితాలు ఉంటాయనే చెప్పాలి వ్యాపార రీత్యా చూసినట్లయితే జూన్ మాసం తులారాశి వ్యాపారులకు గురువు సప్తమ స్థాన సంచారముచే చక్కటి వ్యాపార అభివృద్ధియు ఆశించిన లాభములు సిద్ధించును నూతన వ్యాపార అవకాశములు విరివిగా లభించి ఆర్థిక లాభములను గడిస్తారు అదే సమయం వ్యాపార రీత్యా కొన్ని సవాళ్ళను ఎదుర్కొందురు మీ ద్వితీయాధిపతి కుజుడు దశమమున బలహీనంగా ఉండుట వల్ల అనవసర ధన వ్యయములు అయ్యే అవకాశము కలదు వ్యాపారపరంగా పెద్ద మొత్తంలో రుణములు తీసుకొని వాటిని సమయానికి కట్టలేక కొంత ఇబ్బందులకు లోనయ్యే పరిస్థితులు ఏర్పడినను గురువు అనుకూల సంచారం రీత్యా చాలా వరకు ఆర్థిక సమస్యల నుండి గట్టెక్కుతారు రాహువు సప్తమము కేతువు జన్మ మందు ఫలితంగా మీరు నూతనంగా భాగస్వామ్య వ్యాపారాల ఎందు చేరుట అంత మంచిది కాదు కనుక మీరు మరొకరి వ్యాపారంలో భాగస్వామిగా చేరుట లేక మరొకరిని మీ వ్యాపారంలో చేర్చుకొనుట తగదు కావున భాగస్వామ్య వ్యాపార ఆలోచనలను వదిలివేసిన మంచిది మాస అంతమున అన్ని రంగముల వారికి మంచి వ్యాపారం జరిగి ధనాన్ని కొంత మొత్తంలోనైనా పొదుపు చేయగలుగుతారు షేర్ మార్కెట్లో ట్రేడింగ్ చేయువారికి చక్కటి ధనలాభాలు సిద్ధించును మొత్తంగా చూసినట్లయితే తులారాశి వ్యాపారులకు జూన్ మాసం శుభాశుభ మిశ్రమ ఫలితాలు లభించును వృశ్చిక రాశి విశాఖ నక్షత్రం నాలుగో పాదము అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు జ్యేష్ఠ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములయందు జన్మించిన వారు వృశ్చిక రాశికి చెందుతారు రాశ్య అధిపతి కుజుడు గ్రహగతుల రీత్యా చూసినట్లయితే శని చతుర్థ మందు జూన్ పదిహేడున శని వక్రగమనం ఆరంభం గురు రాహువులు షష్టమ మందు రవి మందు పదహైదవ తేదీ తదుపరి అష్టమ మందు బుధుడు ఇరవై రెండవ తేదీ వరకు సప్తమ మందు తదుపరి అష్టమ మందు కుజశుక్రులు నవమ మందు కేతువు ద్వాదశ మందు సంచారం ఈ గ్రహగతులను పరిశీలించగా వృశ్చిక రాశి వారికి జూన్ మాసం రాహువు సష్టమం మందు ఫలితంగా మీరు చేపట్టే వ్యవహారములయందు చక్కటి నిబద్ధత పాటించి వరుస విజయాలను అందుకుంటారు నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు గతంలో వాయిదా వేసిన పనులన్నీ నెరవేరుతాయి ఆరోగ్యరీత్యా చాలా బాగుండును అయితే ఈ మాసం ప్రయాణాలు ఎక్కువగా ఉన్నందున శారీరక శ్రమ పెరుగుతుంది కావున దూర ప్రయాణాలను వాయిదా వేయుట తగిన ఆరోగ్య సూత్రాలు పాటించుట మంచిది కేతువు ద్వాదశం ఫలితంగా మానసిక అలజడితో ముందురు గురువు షష్టమం ఫలితంగా ఆర్థిక వ్యవహారముల ఎందు ప్రణాళికాబద్ధంగా నడుచుకోగలరు లేకుంటే ధన నష్ట సూచనలు కలవు గురువు షష్టమం కేతువు ద్వాదశంలో సంచారం అననుకూలం రీత్యా ఆర్థికంగా మీరు రుణములు లోన్స్ తీసుకునేలా కొంత ఒత్తిడికి లోనవుతారు రుణముల విషయమై నిర్ణయములు మీకు మానసిక ఒత్తిడికి గురిచేయును శని చతుర్థ మందు ఫలితంగా వృత్తి ఉద్యోగం కుటుంబం రీత్యా అనేక సవాళ్లను బాధ్యతలను ఎదుర్కోవాల్సి రావచ్చు అదే సమయం రాజకీయ రంగంలో ఉన్నవారికి అనుకూల పరిణామాలు సంభవించును రుణదాతల ఒత్తిడి ఉన్న సమయానికి ధనం సర్దుబాటై మీ పరువును నిలబెట్టుకుంటారు రాస్యాధిపతి కుజుడు నవమ మందు అననుకూలం ఫలితంగా భార్యాభర్తల మధ్యన వాగ్వాదములు ఏర్పడే అవకాశం కలదు మాస ద్వితీయార్ధమున రవి బుధులు మందు స్వల్పంగా ఇబ్బందులున్నను యోగములకు ఎటువంటి ఇబ్బంది ఉండదు అయితే అకాల భోజనం నేత్ర శిరోబాధలు అసహనంతో ఉంటారు పీడ కళల వల్ల నిద్రలేమి వంటి సమస్యలు ఉత్పన్నమగును అయితే ఆర్థికంగా బాగుంటుంది కొన్ని సమస్యలు తొలగిపోయినట్లే అనిపించి తిరిగి అదే విధంగా ఉండును అయితే మీ సంతానం ద్వారా సౌక్యము ఆనందము కలుగును ఉద్యోగరీత్యా చూసినట్లయితే వృశ్చిక రాశి ఉద్యోగులకు జూన్ మాసం శని చతుర్థ మందు కావున మిశ్రమ ఫలితాలు సంభవించును మీరు చేపట్టే పనులకు అధిక సమయం తీసుకునే అవకాశం కలదు కావున పనులపై అధిక ఏకాగ్రత ప్రత్యేక దృష్టి ఉంచుట అవసరం లేకుంటే మీరు చేసే పనుల్లో తప్పులు చేసే అవకాశం కలదు ఉద్యోగరీత్యా రుణములు తీసుకునే విషయమై అధిక శ్రద్ధ వహించగలరు గురువు సష్టమ మందు ఫలితంగా చేసే ఉద్యోగమందు కొంత అసంతృప్తితో ఉందురు ఉద్యోగం మార్పునకు అవకాశం కలదు ఎందుకంటే మీరు పనిచేస్తున్న చోట మీ శ్రమకు తగిన గుర్తింపు గౌరవం లేకపోవుటచే మీరు చేస్తున్న ఉద్యోగం మానివేసి మరొక ఉద్యోగం వెతుక్కునే అవకాశం కలదు ప్రభుత్వ ఉద్యోగులకు సుదూర ప్రాంతములకు బదిలీలకు అవకాశం కలదు ఇందువల్ల మీరు మీ పై అధికారులతో అసహనంతో ఉందురు మొత్తంగా చూసినట్లయితే వృశ్చిక రాశి ఉద్యోగులకు జూన్ మాసం మిశ్రమ ఫలితాలు ఉంటాయనే చెప్పాలి వ్యాపార రీత్యా చూసినట్లయితే వృశ్చిక రాశి వారికి జూన్ మాసం గురువు సష్టమ మందు సంచారం ఫలితంగా అన్ని రంగముల వ్యాపారులకు సామాన్య ఫలితములు ఉండును అయితే చిరు వ్యాపారులకు కొంత నష్టం వచ్చే అవకాశం ఉన్నది వ్యాపార పరంగా అధిక మొత్తంలో మీరాశించిన లాభాలైతే ఉండవు ఆర్థికంగా ఆదాయ వ్యయాలు సరి సమానంగా ఉండును అధిక వ్యయ సూచనలు కలవు కొన్ని సందర్భాలలో పరిస్థితులు చేజారిపోవటంచే మీరు బలవంతంగా రుణములు లేక లోన్లు తీసుకోవాల్సిన పరిస్థితి ఒత్తిడి ఏర్పడును శని చతుర్థం కుటుంబం రీత్యా అధిక వ్యయ సూచనలు కలవు కేతువు ద్వాదశం ఫలితంగా వ్యాపార పరంగా పోటీ వాతావరణం అధికమయ్యేలా చేయును మీ కుటుంబం ఆరోగ్యం రీత్యా మీ ఆరోగ్యం రీత్యా మీ విలాసవంతమైన జీవనం కొరకు ధనం అధికంగా ఖర్చు చేయవలసి రావచ్చు కనుక ధనాన్ని మీరు పెద్దగా పొదుపు చేయలేకపోతారు భాగస్వామ్య వ్యాపారం చేసేవారు అంటే పార్ట్నర్షిప్ బిజినెస్ చేసేవారు మీ పార్ట్నర్స్తో వైరములు వచ్చే అవకాశము కలదు అంటే విరోధములు వచ్చే అవకాశం ఉన్నందున మీరు మీ పార్ట్నర్స్తో కొంత జాగ్రత్తగా వ్యవహరించగలరు అయితే రాహువు సష్టమ మందు సంచారం ఫలితంగా ఊహించని ఆకస్మిక ధన లాభాలు లేక వారసత్వ సంపద లేక స్థిరాస్తి లాభాలు లేక పెద్ద మొత్తంలో రుణములు లభించి మీ అవసరాలైతే చాలా వరకు తీరిపోవును మొత్తంగా చూసినట్లయితే వృశ్చిక రాశి వ్యాపారులకు జూన్ మాసం శుభాశుభ శుభ మిశ్రమ ఫలితాలుగా ఉండును ధనస్సు రాశి మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పూర్వాషాఢ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ఉత్తరాషాఢ నక్షత్రం మొదటి పాదము యందు జన్మించిన వారు ధనస్సు రాశికి చెందుతారు రాశి అధిపతి గురు భగవానుడు ధనస్సు రాశి వారికి గ్రహగతుల రీత్యా చూసినట్లయితే శని మందు జూన్ పదిహేడున శని వక్రగమనం ఆరంభం గురు రాహువులు పంచమ మందు రవి షష్టమ మందు పదహైదవ తేదీ తదుపరి సప్తమ మందు బుధుడు ఇరవై రెండవ తేదీ వరకు షష్టమ మందు తదుపరి సప్తమ మందు కుజశుక్రులు అష్టమ మందు కేతువు ఏకాదశ మందు సంచారం ఈ గ్రహగతులను పరిశీలించగా ధనస్సు రాశి వారికి జూన్ మాసం శని తృతీయము శుభస్థాన సంచారం ఫలితంగా వృత్తి ఉద్యోగ వ్యాపారం ఆధ్యాత్మికత చక్కగా ఉండును ఆర్థికంగా మీకు చక్కగా లాభించును నూతన వ్యక్తుల పరిచయం వలన చక్కటి లాభాలు కలవు గురు రాహువులు పంచమ స్థానమందు సంచారం ఫలితంగా బంధు ప్రీతిచ్చే అధికంగా ఖర్చులు చేస్తారు వృత్తి యందు కార్యసిద్ధియు శుభ కార్యక్రమాల చర్చలు అధికము సంతోషకర వార్తలను వింటారు వ్యాపార విస్తరణకు సంబంధించి రుణములు తీసుకునే విషయమై చర్చిస్తారు సంతోషకరమైన మరియు అదృష్ట కాలముగా చెప్పవచ్చు మీ శత్రువులపై స్పష్టమైన ఆధిక్యతను కనబరుస్తారు మీ ప్రయత్నములు చక్కటి విజయాన్ని అందిస్తాయి కోర్టు వ్యాజ్యాల విషయంలో కూడా చక్కటి ఉపశమనం లభిస్తుంది ఆరోగ్య విషయంలో స్వస్థత చేకూరి చక్కటి ఉపశమనం కలుగుతుంది మీరు చేపట్టే వ్యవహారములు చక్కగా కలిసి వచ్చును ఆదాయమునకు ఎటువంటి లోటు ఉండదు శని తృతీయమందు ఫలితంగా విదేశీ ఉద్యోగ అవకాశములు అధికము వ్యాపారపరంగా నూతన వ్యాపారాన్ని ప్రారంభించి వాటిని విస్తరించే క్రమంలో నూతన సవాళ్లను పోటీదారులను చక్కగా ఎదుర్కొందురు అదే సమయం అష్టమంలో కుజశుక్రుల కారణంగా కొంతమేర ఇబ్బందులు కలిగించును శారీరక శ్రమ అధికంగా ఉండును యందు ఇబ్బందులు చిన్నపాటి వాహన ప్రమాదములు జరుగును కావున వాహనం నడిపేటప్పుడు కొంత జాగ్రత్తగా వ్యవహరించగలరు అనుకోని దుస్సంఘటనలు కొన్ని జరుగును కొన్ని విషయాల్లో వ్యతిరేకత ఉంటుంది అయితే పెద్దగా ఇబ్బందులైతే ఉండవు ఉద్యోగ రీత్యా చూసినట్లయితే జూన్ మాసం ధనస్సు రాశి వారికి తృతీయంలో శని వలన చక్కగా యోగించును ఉద్యోగరీత్యా చక్కటి అభివృద్ధియు ఆర్థిక అభివృద్ధియు నూతన ఉద్యోగ అవకాశములు ముఖ్యంగా విదేశాలలో చక్కటి ఉద్యోగ అవకాశములు లభించును ఐటీ రంగంలో పనిచేయు వారికి లాభకర పరిస్థితులు ఏర్పడును ఉద్యోగరీత్యా విదేశీ ప్రయాణములు చక్కగా అనుకూలించును ఎందుకంటే కేతువు ఏకాదశ మందు సంచారం ఫలితంగా చక్కటి గుర్తింపు గౌరవం మీ ప్రతిభను నిరూపించుకునే అవకాశములు పుష్కలంగా లభించేలా చేయును రాస్యాధిపతి గురువు పంచమంలో బలీయంగా ఉండుట వల్ల అనితర సాధ్యమైన పనులను అనగా మీకు అప్పజెప్పిన కష్టతరమైన పనులను సైతం సులువుగా పూర్తి చేసి అందరిలోనూ చక్కటి ప్రశంసలను పొందుతారు మీ జీతంలో పెరుగుదల ఇంక్రిమెంట్స్ వంటివి లభించును మాస ద్వితీయార్ధమున రవి మందు సంచారం ఫలితంగా ప్రభుత్వ ఉద్యోగులకు మీ పై అధికారులు మీపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తారు ఇందువల్ల కొంతమందికి ప్రమోషన్స్ లభించే అవకాశం అధికంగా ఉన్నది అలాగే ఉద్యోగరీత్యా చేసే ప్రయాణాలు చక్కగా లాభించి మీకు ఆర్థికంగా లాభకర పరిస్థితులు సిద్ధించును నిరుద్యోగులకు ఉద్యోగ యోగం కలదు మొత్తంగా చూసినట్లయితే ధనుస్సు రాశి ఉద్యోగులకు జూన్ మాసం శని గురువుల వల్ల చక్కగా యోగించును వ్యాపార రీత్యా చూసినట్లయితే జూన్ మాసం ధనస్సు రాశి వారికి చక్కటి ఆర్థిక అభివృద్ధియు వ్యాపార పరంగా మాస అంతమున విశేష లాభములను మీరు చవిచూస్తారు మీ రాహ్య అధిపతి గురువు ఆశీస్సులు మీకు పుష్కలంగా లభించుట వల్ల మీ వ్యాపార పోటీదారులను అధిగమించి పరంగా చక్కటి అభివృద్ధియు మీరు అనుకున్న లక్ష్యాలను పూర్తి చేసి మంచి విజయాలను నమోదు చేస్తారు నూతనంగా వ్యాపారం ప్రారంభించే వారికి లాభకర పరిస్థితులు ఏర్పడును మాస ద్వితీయార్థమున మీ భాగ్యస్థానాధిపతి సూర్యుడు సప్తమంలో సంచారం రీత్యా వ్యాపార రీత్యా చేసే అధిక ప్రయాణముల వలన విదేశీ ప్రయాణముల వలన చక్కటి అదృష్టాన్ని తెచ్చిపెట్టును రాస్యాధిపతి గురువు పంచమందు ఫలితంగా ధన రాబడి విశేషంగా ఉండి కొంత మొత్తంలోనైనా ధనాన్ని పొదుపు చేయగలుగుతారు స్థలములపై పెట్టుబడులు ఉంచుట షేర్ మార్కెట్లో తెలివిగా ట్రేడింగ్ చేయుట వల్ల షేర్ల పరంగా మంచి లాభకర పరిస్థితులు మీకు ఏర్పడును ధన సంబంధ ముఖ్య నిర్ణయములు ఈ మాసం చక్కగా అనుకూలించును వ్యాపార పరంగా విస్తరణకై చేయు ప్రయత్నములు ఫలించి రుణములు వంటివి మీకు లభించును మొత్తంగా చూసినట్లయితే ధనస్సు వ్యాపారులకు జూన్ మాసం చక్కగా యోగించును మకర రాశి ఉత్తరాషాఢ నక్షత్రం రెండు మూడు నాలుగు పాదములు శ్రవణ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ధనిష్ట నక్షత్రం ఒకటి రెండు యందు జన్మించిన వారు మకర రాశికి చెందుతారు రాశ్య అధిపతి శని భగవానుడు గ్రహగతుల రీత్యా చూసినట్లయితే శని ద్వితీయము జూన్ పదిహేడు నుంచి శని వక్రగమనం ఆరంభం గురు రాహువులు చతుర్థమందు రవి పంచమందు పదహైదవ తేదీ తదుపరి షష్టమ మందు బుధుడు ఇరవై రెండవ తేదీ వరకు పంచమందు తదుపరి షష్టమ మందు శుక్రులు సప్తమ మందు కేతువు దశమందు సంచారం ఈ గ్రహగతులను పరిశీలించగా మకర రాశి వారికి మకర లగ్నంలో జన్మించిన వారికి జూన్ మాసం శని ద్వితీయము ఫలితంగా ఆదాయ వ్యయములు రెండు అధికమగును కర్తవ్య దీక్షతో మీ పనులను పూర్తి చేస్తారు ఏలినాటి శని చివరి భాగం నూతనంగా స్థలాలు గృహములను కొనుగోలు చేసే అవకాశం కలదు వ్యాపారులకు వ్యాపార లావాదేవీలు పరిష్కారం కావచ్చు శుభకార్యం నిమిత్తం అధికంగా ప్రయాణములు చేస్తారు గతంలో విడిపోయిన మిత్రులు భార్యాభర్తలు తిరిగి కలుస్తారు ఆనంద ఉత్సాహాలు కలిగించే పనులను పూర్తి చేస్తారు నూతన ప్రతిపాదనలు మీ ముందుకు వస్తాయి సభలు సమావేశాలలో పాల్గొంటారు ఒకవేళ జన్మ జాతకంలో శని కనుక బాలేకున్నట్లయితే ఉద్యోగ జీవితంలో సమస్యలను ఎదుర్కొంటారు మీ పై అధికారులకు వివరణ ఇచ్చుకోవలసి రావచ్చు వ్యాపారులకు వ్యాపార పరంగా మీ శత్రువులు మీ పోటీదారులు మీపై ఎదురు తిరిగే అవకాశం ఉంది కవున వాదనలకు దూరంగా ఉండగలరు మానసిక ఒత్తిడి అధికము తృతీయాధిపతి గురువు చతుర్థమందు సంచారం ఫలితంగా మీ గృహ అవసరాల నిమిత్తం ఖర్చులు అధికము కావున ధనాన్ని పెద్దగా పొదుపు చేయలేకపోతారు అలాగే ప్రయాణముల ఎందు ధనము పోగొట్టుకునే అవకాశములు కలదు అదే సమయం శని ద్వితీయంలో ధన సంపాదన విషయంలో జాగ్రత్తగా ఉండి అధిక మొత్తంలో లాభాలు పొందుటలో కొంత కష్టతర మగును మీ చతుర్థాధిపతి కుజుడు మందు ఫలితంగా మీ గృహ అవసరాలు తల్లిగారి ఆరోగ్యపరంగా ధన వ్యయాలు చేయాల్సి రావచ్చు రాహువు చతుర్థము ఫలితంగా అసౌకర్యానికి లోనవుతారు మీ తల్లిగారి ఆరోగ్యం రీత్యా ఆందోళన చెందేలా చేయును అదే సమయం అకాల భోజనం వల్ల ఉదర సంబంధ సమస్యలు తలెత్తేలా చతుర్థమందు రాహువు చేయును కేతువు దశమము ఫలితంగా ఆధ్యాత్మికంగా మీలో భక్తిభావాలు అధికమై దైవభక్తి అందు ఆసక్తి అధికమై పుణ్యక్షేత్ర సందర్శన వంటివి సంభవించును దేవాలయ సందర్శనల వల్ల దైవ దర్శనముల వలన మేలు ఫలితములు ఈ జూన్ మాసం మీకు సంప్రాప్తించును ఉద్యోగరీత్యా చూసినట్లయితే జూన్ మాసం మకర రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నవి అంటే మంచి చెడు రెండు సమానంగా ఎదుర్కొంటారు శని ద్వితీయము కేతువు దశమము ఫలితంగా చేస్తున్న ఉద్యోగమునందు మంచి నైపుణ్యము సామర్థ్యములు అధికమగును ఉద్యోగరీత్యా విదేశీ అవకాశములు అధికంగా ఏర్పడును తృతీయాధిపతి గురువు చతుర్థమందు సంచారం రీత్యా ఉద్యోగపరంగా మంచి అవకాశములు మీకు లభించును కొంతమందిలో వృత్తి ఉద్యోగ జీవితం సామాన్యంగా ఉండును అదే సమయం మీ దశమాధిపతి శుక్రుడు మందు ఫలితంగా ఉద్యోగరీత్యా చక్కటి సంతృప్తి సుఖము లభించును ఉద్యోగరీత్యా ప్రయాణములు అధికంగా చేయవలసి రావచ్చును నిరుద్యోగులకు ఉద్యోగయోగము కలదు అదే సమయం గురువుతో కలిసి రాహువు చతుర్థమందు ఫలితంగా ఉద్యోగమున కొన్ని ఆటంకములు సవాళ్ళు తలెత్తేలా చేయును మీ పై అధికారులతో కొంత అసహనాన్ని ప్రదర్శిస్తారు కావున ఈ విషయముల ఎందు కొంత జాగ్రత్త వహించగలరు మొత్తంగా చూసినట్లయితే జూన్ మాసం మకర రాశి ఉద్యోగులకు మిశ్రమ ఫలితాలు ఉంటాయనే చెప్పాలి వ్యాపార రీత్యా చూసినట్లయితే జూన్ మాసం మకర రాశి వ్యాపారులకు మధ్యస్థ లాభములు కలదు ఎందుకంటే వ్యాపార పరంగా పోటీ వాతావరణం అధికంగా ఉండును అయితే మాస అంతమున అన్ని రంగాల వ్యాపార వర్గం చెందిన వారికి ఆశించిన లాభములు లభించును మీరు మీ వ్యాపార వ్యూహాలను మార్పు చేయుట వల్ల మంచి లాభములను అర్జించగలరు శని ద్వితీయము గురువు చతుర్థము ఫలితంగా అధికంగా ధనవ్యయములు ఊహించని ధనవ్యయాలు రాహువుతో కలిసి గురువు చతుర్థమందు ఫలితంగా మీ కుటుంబ అవసరాల రీత్యా అధిక ధన వ్యయములు అయ్యేలా చేయును ధనాన్నైతే పొదుపు చేయలేరు ముఖ్యమైన వ్యాపార నిర్ణయములను వాయిదా వేయుట మంచిది లేకపోతే అనవసర ఇబ్బందులకు ఆటంకములను కొని తెచ్చుకునే పరిస్థితి ఏర్పడును భాగస్వామ్య వ్యాపారం చేయువారు మీ వ్యాపారంలో నష్టము సంభవించుట వలన వ్యాపార భాగస్వామితో అంటే బిజినెస్ పార్ట్నర్తో విరోధములు కోర్టు వ్యాజ్యముల వరకు వెళ్ళేలా పరిస్థితులు కొనసాగును కావున మీరు మీ బిజినెస్ పార్ట్నర్స్తో కొంత జాగ్రత్తగా వ్యవహరించగలరు మొత్తంగా చూసినట్లయితే మకర రాశి వ్యాపారులకు జూన్ మాసం పోటీ వాతావరణం వల్ల మీరు అధికంగా శ్రమించిన కానీ మీరు ఆశించిన లాభాలను పొందగలరు కుంభరాశి ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదములు శతపిషం నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పూర్వభద్రా నక్షత్రం ఒకటి రెండు మూడు యందు జన్మించిన వారు కుంభరాశికి చెందుతారు రాశ్య అధిపతి శని భగవానుడు గ్రహగతుల రీత్యా చూసినట్లయితే శని జన్మ మందు పదిహేడవ తేదీ నుంచి వక్రగమనం ఆరంభం గురు రాహువులు తృతీయమందు రవి చతుర్థమందు పదైదవ తేదీ తదుపరి పంచమందు బుధుడు ఇరవై రెండవ తేదీ వరకు చతుర్థమందు తదుపరి పంచమ మందు శుక్రులు షష్టమ మందు కేతువు నవమ మందు సంచారం ఈ గ్రహగతులను పరిశీలించగా కుంభరాశి వారికి జూన్ మాసం జన్మశని అయినను గృహ వాతావరణం చక్కగా అనుకూలించును గృహ నిర్మాణ పనులను పూర్తి చేస్తారు మీరు చేపట్టే వ్యవహారముల ఎందు అనుకూలత లభించును కొన్ని కార్యక్రమాల ఎందు ధైర్యముగా ముందుకు పోగలరు గృహమున శుభ కార్యక్రమాల గురించి సమాలోచనలు చేస్తారు శుభ కార్యక్రమాల రీత్యా వ్యవసాయ పెట్టుబడులకు రీత్యా ధన వ్యయం అధికంగా చేస్తారు రుణం తీసుకోవలసి రావచ్చు మీ సంతాన సమస్యలు కొన్ని పరిష్కారమగును గురువు తృతీయమందు సంచారం ఫలితంగా అనవసర ధన వ్యయాలు అయ్యేలా చెయ్యను కొంతమందిలో ధన నష్టం సంభవించే సూచన కలదు జన్మ శని వలన వృత్తి ఉద్యోగరీత్యా కొన్ని సవాళ్లను అదనపు బాధ్యతలను మీరు ఎదుర్కోవలసి ఉంటుంది రాహువు తృతీయము కేతువు భాగ్యమునందు సంచారం రీత్యా విదేశీ ప్రయాణములు చక్కగా లభించును ఆధ్యాత్మికంగా మీలో భక్తిభావాలు అధికమై తీర్థయాత్ర పుణ్యఫల ప్రాప్తి సిద్ధించును ఆరోగ్యరీత్యా తగు జాగ్రత్తలు అవసరం తరచూ జ్వరాల బారిన పడే అవకాశం కలదు కొన్ని విషయముల ఎందు ఆందోళన అంటే టెన్షన్స్గా పరిస్థితులు ఉండును ఉద్యోగులకు గృహ చలనము స్థాన చలనములు తప్పవు ముఖ్యమైన పనులు ఆఖరి నిమిషంలో పూర్తగును ఉద్యోగరీత్యా చూసినట్లయితే కుంభరాశి వారికి జూన్ మాసం జన్మ శని వలన సవాళ్లకు ఎదురీదే పరిస్థితులు ఏర్పడును మీరు చేసే ఉద్యోగంలో అంత సంతృప్తి అయితే ఉండదు మీ శ్రమకు తగిన గుర్తింపు గౌరవం లభించదు అదే సమయం అదనపు బాధ్యతల వల్ల మానసిక శారీరక ఒత్తిడికి లోనవుతారు మీ సహోద్యోగుల పనుల సైతం మీ నెత్తిన వేసుకుంటారు గురువు మందు రాహువుతో కలిసి ఉండుట వల్ల ఉద్యోగరీత్యా రావలసిన ఆర్థిక ప్రయోజనములు ఇన్సెంటివ్స్ ఇంక్రిమెంట్లు చేతికి అందేందుకు ఆలస్యముగును అదే సమయం అనవసర ధన వ్యయములు కలవు ప్రభుత్వ ఉద్యోగులకు అధికారులకు ప్రమోషన్స్తో కూడిన బదిలీలు కలవు స్థాన చలనమైతే తప్పదు ఐటీ రంగంలో పనిచేయు వారికి బాగుండును మీ ఉద్యోగరీత్యా విదేశాలకు వెళ్ళే అవకాశం అధికంగా కలదు ఆదాయ వ్యయములు సరి సమానంగా ఉండును మొత్తంగా చూసినట్లయితే కుంభరాశి ఉద్యోగులకు జూన్ మాసం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నవి వ్యాపార రీత్యా చూసినట్లయితే జూన్ మాసం కుంభరాశివారు మీరు ఊహించిన లాభాలు దక్కే అవకాశమైతే ఉండదు భాగస్వామ్య వ్యాపారాలు చేసేవారు మీ వ్యాపార నష్టాల వల్ల మీ పార్ట్నర్స్తో సమస్యలు ఏర్పడి ఒకరిపై ఒకరు కోర్టులలో వ్యాజ్యములు వేసేంత వరకు పరిస్థితులు దాపురించును కవున భాగస్వామ్య వ్యాపారం చేయువారు మీ పార్ట్నర్స్తో కొంత జాగ్రత్తగా వ్యవహరించగలరు వ్యాపార పరంగా ప్రణాళికాబద్ధంగా నడుచుకోనట్లయితే నష్టాలు సంభవించే అవకాశం కలదు వ్యాపార పరంగా మీ పోటీదారులను అధిగమించేందుకు మీరు నూతన ప్రణాళికలను రచించి వాటిని అమలు చేసినట్లయితే కొంతవరకు మంచి ఫలితాలు లభించును అయినను మీరు ఆశించిన లాభాలను పొందుటలో అధికంగా కష్టపడవలసి ఉంటుంది శుక్రుడు షష్టమ మందు సంచారం రీత్యా ధనాన్ని పొదుపు చేయలేకపోతారు స్పెక్యులేషన్ పెద్దగా కలిసి రాదు షేర్ మార్కెట్లో పెట్టుబడులకు ఇది సరైన సమయం కాదు వ్యాపార విస్తరణకు బ్యాంకు లోన్లు ఇతరుల దగ్గర రుణములు చేయవలసి రావచ్చు మొత్తంగా చూసినట్లయితే కుంభరాశి వ్యాపారులకు జూన్ మాసం ఆశించిన లాభాలు అంతగా ఉండవు అదే సమయం నష్టాలు పెద్దగా ఉండవనే చెప్పాలి మీనరాశి పూర్వభద్రా నక్షత్రం నాలుగో పాదము ఉత్తరాభద్రా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు రేవతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములేయందు జన్మించిన వారు మేనరాశికి చెందుతారు రాశ్య అధిపతి గురు భగవానుడు గ్రహగతుల రీత్యా చూసినట్లయితే శని భగవానుడు ద్వాదశ మందు పదిహేడవ తేదీ నుండి శని వక్రగమనం ఆరంభం గురు రాహువులు ద్వితీయ మందు రవి తృతీయ మందు పదైదవ తేదీ తదుపరి చతుర్థ మందు బుధుడు తృతీయ మందు ఇరవై రెండవ తేదీ తదుపరి కుజ శుక్రులు పంచమ మందు కేతువు అష్టమందు సంచారం ఈ గ్రహగతులను పరిశీలించగా మీనరాశి వారికి జూన్ మాసం ఏలినాటి శని అయినను గురువు ద్వితీయ మందు సంచారముచే మీ బాధ్యతలు పెరిగి వాటికనుగుణంగా వ్యవహరిస్తారు ఉన్నత ఆశయాలను చక్కగా ఆచరణలో పెడతారు నూతన మార్గములు ఏర్పడి ఆదాయమునకు దారి చూపుతాయి ధనార్జనకు అవకాశాలు మెరుగ్గా ఉంటాయి అదే సమయం రహస్యాధిపతి గురువు రాహువుతో కలిసి ద్వితీయంలో సంచరించుట వల్ల అధికంగా ధన వ్యయాలు అయ్యేలా చేయను శని ద్వాదశ మందు ఫలితంగా వృత్తి ఉద్యోగపరంగా కఠినమైన సవాళ్ళు అదనపు బాధ్యతలను మీరు ఎదుర్కొంటారు ఉద్యోగ మార్పు సంభవించును ఆకస్మిక అనుకోని ప్రయాణాల రీత్యా మీ సాధారణ జీవితంలో కొన్ని ఆటుపోట్లు ఎదురగును రాహువు ద్వితీయము కేతువు అష్టమందు సంచారం రీత్యా వ్యాపార పరంగా పెద్ద మొత్తంలో ధనలాభాలు గడించేందుకు మీరు అధికంగా శ్రమించాల్సి ఉంటుంది అదే సమయం ఆరోగ్యమందు జాగ్రత్తలు అవసరం ఆదాయమునకు ఎటువంటి లోటు ఉండదు ధైర్య సాహసములు అధికమగును రవి బుధులు మాస ద్వితీయార్ధమున చతుర్థమందు సంచారం రీత్యా ప్రచురణ రంగం అంటే ప్రింటింగ్ పౌర సంబంధాలకు సంబంధించిన పనులు వేగవంతమవుతాయి కుజశుక్రులు మందు ఫలితంగా కోర్టు మున్నగు వ్యవహారములు కొంత కఠినముగా ఉండును వివాహ విషయ చర్చల యందు ఇబ్బందులు తలెత్తే అవకాశం కలదు విందు భోజనాలు వికటించి అతిథుల దగ్గర అవమానము పొందే సూచనలు కలవు చేయు వృత్తిపరంగా సామాన్య ధనప్రాప్తి కలదు మాస ద్వితీయార్ధమున వివాహాది కార్యక్రమాలయందు పాల్గొని బంధుమిత్రులను కలుసుకొని కొంత ఆనందంగా గడుపుతారు ఉద్యోగరీత్యా చూసినట్లయితే జూన్ మాసం మేనరాశి వారికి ద్వాదశమున శని ఫలితంగా ఉద్యోగపరంగా మీరు అనేక అవుట్ సవాళ్లను ఎదుర్కొంటారు మీ పై అధికారులతో వాగ్వాదములు అభిప్రాయ భేదములు తలెత్తే అవకాశం కలదు మీ సహోద్యోగులు మీకు సమస్యలను ఉత్పన్నమయ్యేలా చేస్తారు ఉద్యోగరీత్యా కొంత హెచ్చు తగ్గులు ఏర్పడును కొంతమంది చేస్తున్న ఉద్యోగంలో పని ఒత్తిడి వలన సంతృప్తి లేని కారణంగా మరియు మీ సహోద్యోగులు మీ పనులలో అడ్డు తగులుట వల్ల మీరు చేస్తున్న ఉద్యోగం వదిలివేసి మరొక ఉద్యోగాన్ని వెతుక్కుంటారు ప్రభుత్వ ఉద్యోగులకు వేతనంలో పెంపు లేక ప్రమోషన్ లభించును మీ జన్మ జాతకంలో శని కనుక అవయోగం చెందుంటే మీకు రావలసిన ప్రమోషన్ ఆలస్యమై కొంత అసహనానికి లోనవుతారు మొత్తంగా చూసినట్లయితే మీనరాశి ఉద్యోగులకు జూన్ మాసం అంత అనుకూలంగా లేదనే చెప్పాలి వ్యాపార రీత్యా చూసినట్లయితే జూన్ మాసం మీనరాశి వ్యాపారులకు మధ్యస్థ ఫలితములు లభించును కొంతమందిలో మంచి వ్యాపారం జరిగి సంపదలో పెరుగుదల కనబడును మరికొంతమందిలో వ్యాపార రీత్యా అనేక సవాళ్ళు ఎదుర్కొని నష్టాలను చవిచూడవలసి రావచ్చును లాభ నష్టములు సరి సమానంగా ఉండేలా పరిస్థితులు ఏర్పడును కుటుంబ అవసరాలకై ధనాన్ని విపరీతంగా ఖర్చు చేయవలసిన పరిస్థితి ఏర్పడును షేర్ మార్కెట్లో ట్రేడింగ్ చేసేవారికి గురువు ద్వితీయ మందు ఫలితంగా పెద్ద మొత్తంలో కాకపోయినా లాభకర పరిస్థితులైతే ఉండును వ్యాపార రీత్యా అధిక లాభములను ఆశించలేరు నూతన పెట్టుబడులు పెట్టేందుకు స్థిరాస్తి కొనుగోలుకై ధనం వెచ్చించుట ఈ మాసం అంత అనుకూలం కాదు కనుక ఈ విషయముల యందు తగు జాగ్రత్త అవసరం మీ రాష్ట్రాధిపతి గురువు ద్వితీయంలో సంచారం రీత్యా ధనాన్ని కొంత మొత్తంలోనైనా పొదుపు చేసే అవకాశం కలదు వ్యాపారపరంగా పోటీదారులు అధికమగుటచే మీరు ఆశించిన లాభములు ఆశించని నష్టములు అనేవి రెండు సరి సమానంగా ఉండును కావున జూన్ మాసం మేనరాశి వారికి వ్యాపారపరంగా మిశ్రమ ఫలితాలు సంభవించును ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సోషల్ మీడియాలో షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కొరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్